హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నా పేరు సౌమ్య. నా ఛానల్లో మీరు మేకప్, హాల్స్ అండ్ స్టైలింగ్ వీడియోస్ చూడొచ్చు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఇలాంటి వీడియో నా ఛానల్ నేను ఇంతకుముందు చేయలేదు. ఇదే నా ఫస్ట్ వీడియో. ఏంటంటే హైదరాబాద్ టు అమెరికా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను అక్క యుఎస్లో ఉంటుంది. సో తన కోసం ఒక ప్యాకేజ్ పంపిస్తున్నాం అన్నమాట ఇక్కడ నుంచి, నా ప్లేస్ నుంచి. సో అది చూపిస్తాను ఏమేమి పంపిస్తున్నాము అని చెప్పేసి. ఈ వీడియో ఏంటంటే నేను ఎన్ఆర్ఐ ఛానల్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్లో ఎక్కువ ఇండియా నుంచి ఏమొచ్చింది, ఇంత ప్యాకేజ్, 20 కేజ్ ప్యాకేజ్, 30 కేజ్ ప్యాకేజ్, దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటి వీడియోస్ ఉన్నాయి ఎన్ఆర్ఐ ఛానల్స్లో ఎక్కువ. సో ఆ వీడియోస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, ఎందుకంటే మొత్తం షాపింగ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అలాంటి వీడియోస్. సో ఎక్కువ ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజెస్ ఓపెన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, బట్ మనం ఇక్కడ నుంచి ఎలా పంపిస్తాము, ఏం పంపిస్తున్నాము అని చెప్పేసి వీడియోస్ కొంచెం తక్కువే ఉన్నాయి. నేను మా సిస్టర్కి పంపించాల్సింది ఉంది, ఇది రైట్ టైం అనిపించింది, అంటే నాకు కూడా ఒక వీడియో చేసే ఛాన్స్ దొరికింది అనమాట. సో నేనేం పంపిస్తున్నాను మా అక్కకి అని చెప్పేసి ఈ వీడియో చేయాలనిపించింది. ఎన్ని కేజెస్ అని నేను చెప్పలేను, బట్ ఏమేం పంపిస్తున్నాను మాత్రం చూపిస్తున్నాను. కేస్ పాసిబుల్ అయితే అది ప్యాకింగ్ అప్పుడు కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఇప్పుడు మాత్రం నేను ఏమేమి పంపిస్తున్నానో చూపిస్తున్నాను. ఇవన్నీ తను పర్సనల్గా కొనుక్కుంది, అంటే తను బుక్ చేసింది, జస్ట్ అడ్రస్ నాకు పెట్టింది అంతే. సో నేను నేను రిసీవ్ చేసుకుని తనకి పంపిస్తున్నాను అంతే. పంపించే ముందు మనం ఏం చేస్తాము, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి నాకు కూడా వీడియో చేయాలనిపించింది. నేను చూపిస్తాను ఫస్ట్ ఏమేమి తీసుకుందో తను, బట్ నేను పంపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ జ్యువెలరీ అండ్ క్లోదింగ్ సెక్షన్ ఉంటుంది. నేను పంపించడం చాలా తక్కువ, బట్ పంపిస్తే మాత్రం జస్ట్ జ్యువెలరీ అండ్ క్లోదింగ్ సెక్షన్, ఈ టూనే ఉంటాయి ఎక్కువ. పేరెంట్స్ పంపిస్తుంటారు కాబట్టి వాళ్ళు పంపించినప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే నేను వెనకాల రెడీగా పెట్టేసుకున్నాను చూపించడం కోసం. సో అలా అన్నీ ఒకే మర్చిపోతానని చెప్పేసి అన్నీ ఫస్ట్ నుంచి వచ్చినవన్నీ ఒక కవర్లో వేసేసి పెట్టేస్తుంటాను, బ్యాగ్లో వేసి పెట్టేస్తుంటాను, మళ్ళీ ఫైనల్గా పంపించేటప్పుడు మిస్ అవద్దని చెప్పేసి. బట్ మోస్ట్లీ అన్నీ పెట్టేసాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే నేను మళ్ళీ తనకి ఫైనల్గా ఇంకోసారి చెక్ చేసి పంపిస్తాను. సో ఇవేంటంటే లక్కీ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నా అడ్రస్ పెట్టేస్తే నాకు వచ్చేస్తున్నాయి, లేదంటే షాపింగ్ చేయాల్సి ఉండేది, అదొకటి మిస్ అయిపోయింది, అదొకటి సేఫ్ సైడ్ అనిపించింది. ఇప్పుడైతే మనకి మేజర్ పార్ట్ నేను చేసింది ఏంటంటే తను బుక్ చేసుకున్న శారీస్కి జస్ట్ బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేయించాను. నాకు ర్యాండమ్గా ఏది వస్తే నేను అది చేస్తాను. క్లోదింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే నా చాయిస్ కూడా ఉంటుంది, నాకు నచ్చింది ఏదైనా తనకి సజెస్ట్ చేస్తే తను కూడా తీసుకుంటుంది, లేదంటే నేను వేసుకున్న వాటిలో తనకి ఏదైనా నచ్చితే తను మళ్ళీ బుక్ చేసుకుంటుంది. సో అలా జరుగుతుంది. సో అలా కొన్ని కొన్ని మా ఇద్దరికి సేవ్ ఉంటాయి, అండ్ సిస్టర్స్ అంటే ఖచ్చితంగా సేవ్ ఉండాల్సిందే. సో నాకు నచ్చిన వాటిలో తను చూజ్ చేసుకుంటే నేను మళ్ళీ బుక్ చేస్తాను తన కోసం. సో అలా కొన్ని ర్యాండమ్గా సేమ్ పీసెస్ ఉన్నాయి మా ఇద్దరికి. సో ఇలాంటి కుర్తి సేమ్ నాకుంది, సో నాకు నచ్చింది ఎక్కువ, అందుకోసం తను కూడా బుక్ చేశాను. చాలా బాగుంది ఇది నేను అజియోలో నుంచి తీసుకున్నాను. సో నేను తీసుకునేటప్పుడే తను కూడా ఇంకోటి బుక్ చేశాను అన్నమాట. సో జస్ట్ ప్లెయిన్ బేసిక్ బట్ మొత్తం షైనింగ్ ఉంటుంది. సో ఇదొకటి అలంకారీ స్కర్ట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కత్ పలాజో. సో ఇక్కత్ పలాజో ఇదేంటంటే నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను నా కోసమని, బాగుందని చెప్పేసి తనని కూడా తీసుకోమన్నాను. సో తను కూడా తీసుకుంది, జస్ట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంతే. ఇదొక కుర్తి, ఇది ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇలాంటిది. సో నాకు కూడా ఉంది. ఇదొక కుర్తి వచ్చేసి ఇది శారీ షేప్ వేర్. నేను రీసెంట్గా దీని రివ్యూ కూడా చేశాను. సో నాకు చాలా నచ్చింది, తనని కూడా సజెస్ట్ చేశాను తీసుకోమని. సో తనని కూడా బుక్ చేశాను. సేమ్ ఒక లిక్విడ్ సింధూర్, ఒకటి హెయిర్ ఎక్స్టెన్షన్ అడిగింది. తను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పటి నుంచో అడిగింది. సో ఇది నేను అనుకోకుండా ఒక షాప్కి వెళ్తే నాకు కనిపించింది, తీసేసుకున్నాను హెయిర్ ఎక్స్టెన్షన్. అండ్ జస్ట్ గజ్రా ఏమంటారు దీన్ని, వేణి, ఒక మల్లెపూల లాగా ఉంటుంది. ఇప్పుడు ప్రైజెస్ అలా ఏం చెప్పట్లేదు, జస్ట్ నేను ఏం పంపిస్తున్నానో అవి మాత్రమే చూపిస్తున్నాను. సో ఒక చోకర్, వాట్ ఇయరింగ్స్. జ్యువెలరీ ఎప్పుడు పంపినా ఇలా బాక్స్లో ఇలాగే పంపించేస్తాను, ఎందుకంటే డ్యామేజ్ ఏం అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇలానే పంపించేసింది. నెక్స్ట్ ఈ కవర్లో చూద్దాము. ఫస్ట్ జ్యువెలరీ ఉంది, ఇది ఒక మంచి హెవీ బ్రైడల్ సెట్ తీసుకుని చెప్తాను. సో ఇది ఇయరింగ్స్, ఇవి
జ్యువెలరీ మాత్రం విషు కలెక్షన్స్ నుంచి. సో నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నీ డిస్క్రైబ్ చేయడం కాదు మెయిన్, నేను ఏమేమి పంపిస్తున్నానో చూపెట్టడం కోసం వీడియో చేస్తున్నాను కాబట్టి వీటి ప్రైజెస్ అలా ఏం మెన్షన్ చేయట్లేదు. ఇలాగే బాక్స్ ఇలాగే పంపించేస్తాను, సేఫ్గా ఉంటాయి ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి ఎగ్జైటెడ్ పార్ట్ ఏంటంటే క్లోదింగ్ సెక్షన్. తను కొన్ని పట్టు శారీస్ తీసుకుంది అండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకునింది, సో అవి చూపిస్తాను. వాటి బ్లౌజెస్ కూడా మేము ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామో అవి కూడా చూపిస్తాను. బ్లౌజెస్ మొత్తం స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అంతా జియో డిజైన్స్ నుంచి. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది, నేను ఇది మీకు ఆల్రెడీ చూపించాను. బ్లూ నాకు సేమ్ ఉంది సో బాగుందని చెప్పేసి మా అక్కని పింక్ తీసుకోమన్నాను. సో దీనికి బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు, ఎందుకంటే కాంట్రాస్ట్ వేసుకుంటానింది తను. సో బ్లూలో చాలా ఈ కలర్లో చాలా బ్లౌజెస్ ఉన్నాయంటే నేను దీనికి బ్లౌజ్ మళ్ళీ ఏం స్టిచ్ చేయించలేదు, అంటే నాకు అంత అవసరం అనిపించలేదు. సో ఇది కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నేను ఒక వీడియో చేశాను అప్పుడు చాలామంది అడిగారు ఎందుకు అన్ని సేమ్ తీసుకున్నావు అని చెప్పేసి. సో ఎందుకంటే ఎందుకనమాట, ఇది మా అక్కది. బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ మగ్గం వర్క్ వేపించాము, ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీ శారీ కాదు కాబట్టి సింపుల్గా సింపుల్లోనే వేసామని చెప్తే తనే సెలెక్ట్ చేసి వేసేసింది. మొత్తం ఇలా మోతీస్తోని వర్క్ వచ్చింది, ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఈ శారీ ఏంటంటే స్పెషల్, ఎందుకంటే మా మమ్మీ గిఫ్ట్ తనకి. సో ఎలాగో బ్లౌజ్ నేనే స్టిచ్ చేయించాలి కాబట్టి నాకు పంపించింది, మేము నాకు పంపించింది. సో నేను దీనికి డిజైన్ చేయించేసాను, చాలా రన్నింగ్ డిజైన్ అన్నమాట, చాలా చాలా బాగుంది. బ్యాక్ ఏమి ఉండదు, మనకు కావాలంటే వేపించుకోవచ్చు బట్ నేనేం వేపించలేదు. అండ్ హ్యాండ్స్, సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పెషల్ శారీ మా అక్కకి, ఎందుకంటే ఇది తన పెళ్లి శారీ, ఇక్కడే ఉండే ఇన్ని డేస్ తనకి ఇది కావాలి పంపించమంటే బ్లౌజ్ కుట్టించాను. సో ఇది వచ్చేసి తన పెళ్లి శారీ, అప్పుడు ఈ కలర్ చాలా ఎక్కువ ట్రెండింగ్ ఉండే, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇది మొత్తం మోతీ వర్క్ వచ్చేసి ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్నమాట. అండ్ తను కొన్ని డ్రెస్సెస్ తీసుకునింది జో డిజైన్స్ దగ్గర నుంచి, సో అవి కూడా చూపిస్తాను. సో ఒక స్కర్ట్, ఇది ఇలాంటి స్కర్ట్ నేను దీవాళీ రోజు వేసుకున్నాను. సో తనకి నచ్చి తను కూడా స్టిచ్ చేయించుకుంది బట్ పింక్లో సెలెక్ట్ తీసుకునింది. ఇది ఒక వెల్వెట్ స్కర్ట్, టాప్ వచ్చేసి ఇలా షర్ట్లా వస్తుంది, షర్ట్ అన్నమాట, మంచి సాటిన్లో షర్ట్. సో ది సో ఈ స్కర్ట్ కోసం తను ఇలాంటి షర్ట్ చూజ్ చేసుకుంది మోడల్. ఇది స్టిచ్ చేయించిందే సాటిన్ క్లాత్తోని జో డిజైన్స్ నుంచి. సో వచ్చేసి ఇది ఒక అటాచ్డ్ స్కర్ట్లా వస్తుంది, సో ఇలా ఉంటుంది, స్కర్ట్ మాత్రం అటాచ్ అయి ఉంటుంది అన్నమాట పైనుంచి ఇలా వస్తుంది, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో. సో వీటన్నిటిలో నా ఫేవరెట్ టూ శారీస్ ఉన్నాయి, అవి లాస్ట్లో చూపిస్తాను. అవి చూపించే ముందు ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. సో ఇది ఒకటి కొంచెం ఫ్యాన్సీలో తీసుకునింది, గ్రాండ్ ఎల్లో కాంబినేషన్లో ప్యాటర్న్ బ్లౌజ్ లాగా ఒక నెట్టెడ్ క్లాత్తోని. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. సో అందులో ఇంకొక డ్రెస్ కలంకారీ, ఇది చాలా బాగుంటుంది, అంగారక్ ప్యాటర్న్ లాగా వస్తుంది అన్నమాట. ఇలా ముందు హ్యాంగింగ్స్ వచ్చేసి మంచి లైట్ వెయిట్ డ్రెస్ ఇది. సో ఇది కూడా ఒక మంచి ఇక్కత్ డ్రెస్, ముందట మగ్గం వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ లాగా అండ్ బాందిని హ్యాండ్స్, కింద రప్పుల్స్ వస్తాయి, దుపట్టా ఇది. ఇది డ్రెస్సెస్లో లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, సింపుల్ మగ్గం వర్క్ కూడా వచ్చి ఉంటుంది. సో ఇది ఫ్రంట్, దుపట్టా వచ్చేసి ఇది. అండ్ ఈ డ్రెస్కి బెల్ట్ కూడా వచ్చింది, మళ్ళీ శారీస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో
సో ఇది డ్రెస్సెస్ వచ్చేసి అవన్నీ జో డిజైన్స్ నుంచి తీసుకున్నింది. ఇవన్నీ మీరు నేను తన జో డిజైన్స్ వాళ్ళది పేజ్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్సెస్ అన్నీ మీరు అందులో చూడొచ్చు. అందులో నుంచి సెలెక్ట్ చేసుకునిందే తను. అంతే ఫేవరెట్ వచ్చేసి 2 శారీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చూపిస్తాను. ఇది ప్యూర్ పట్టు, అంటే ఏంటి కంచి పట్టు అనుకుంటా. చాలా హెవీ బార్డర్ ఉంటుంది అండ్ ఇది అండ్ దీనికి పల్లూకి ఇలా వేపించేసాము. సో ఇది నేను ఓపెన్ చేయట్లేదు, జస్ట్ శారీ మొత్తం ఇదే ఉంటుంది అండ్ బార్డర్ ఇది. పల్లు వచ్చేసి ఆరెంజ్ వస్తుంది. సో ఇది సో మీరు ఇలాంటి శారీస్ కావాలనుకుంటే నేను కింద విషు కలెక్షన్ వాళ్ళది నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళ దాంట్లో యాడ్ అయితే మీకు ఇలాంటి శారీస్ చాలా చూడొచ్చు. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మంచి కట్ వర్క్ అన్నమాట ఇది. సో ఇలాంటి డిజైన్ మా అక్కకి లేదు, సో అందుకోసం ఈసారి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మేమిద్దరం కలిసే సెలెక్ట్ చేసుకుంటాము ఏదైనా. సో అందుకోసమే మా ఇద్దరికి నచ్చితేనే అది ఫైనల్ అవుతుంది, ఏ ఒక్కరికి నచ్చకపోయినా అది తీసుకోము. సో ఇది చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఈ కట్ వర్క్ మాత్రం తనకి లేదు. సో అందుకోసం ఇదే కావాలని ఫిక్స్ అయ్యాము ఇద్దరము. సో చాలా బాగుంది ఈ బ్లౌజ్ డిజైన్ మొత్తం చేపించింది మగ్గం వర్క్ మొత్తం కూడా జో డిజైన్స్ వాళ్ళే. సో చాలా నీట్గా ఉంది కూడా వర్క్ అండ్ ఫ్రంట్ జస్ట్ ఇక్కడ వస్తుంది అంతే. మోస్ట్ ఫేవరెట్ ఇది మంచి పింక్ బేబీ పింక్ కలర్కి పీచ్ కాంబినేషన్తో చాలా డిఫరెంట్ ఉంది శారీ, బట్ మా అక్కకి లేదని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మొత్తం బార్డర్ అండ్ దీనికి కొంగుకి అండ్ దీనికి పళ్ళుకి కూడా ఇలా వేసిచ్చింది తను. అండ్ ఇది పళ్ళు వచ్చేసి లేదు, బట్ లైవ్లో మాత్రం చాలా బాగుంది. సో ఇది మొత్తం మోతీ వర్క్ వచ్చింది అండ్ ఫ్రంట్. అండ్ దీని క్యూటెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది దీని హ్యాంగింగ్స్ చాలా. ఇది చూపించడం మర్చిపోయా. సో ఈ శారీ బెల్ట్ వచ్చేసి ఇది. ఈ శారీకి బెల్ట్ కూడా చాలా బాగుంది, మొత్తం మోతీస్ వచ్చేసి మొత్తం మోతీస్ ఇవన్నీ. సో ఇది కంప్లీట్ సెట్ అన్నమాట. సో ఆ 2 శారీస్ కోసం స్పెషల్గా మగ్గం బ్యాంగిల్స్ చేపించుకుంది. సో ఈ బ్యాంగిల్స్ కూడా జో డిజైన్స్ వాళ్ళే ఆ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు చేసిచ్చారు. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ ఓన్లీ ఆ 2 శారీస్ కోసం చేపించాము. నా ఫేవరెట్ కాస్మెటిక్స్ అక్కడ వాళ్ళకి చాలా దొరుకుతాయి కానీ నేను ఏంటంటే పర్సనల్గా నేను ట్రై చేసినవి తనకి సజెస్ట్ చేస్తాను కొన్ని. సో తను కూడా వాడమని సజెస్ట్ చేస్తే తను తీసుకుంటుంది జనరల్గా ఎప్పుడు. సో ఇవి ఒక 5 లిప్స్టిక్ షేడ్స్ లిక్విడ్ లిప్స్టిక్స్ మేబిలీ నుంచి. అండ్ ఇది మస్కారా, దీని రివ్యూ కూడా నేను చేశాను, నాకు చాలా నచ్చింది కాబట్టి తనకు కూడా తీసుకున్నాను. సో లిప్స్టిక్స్ అండ్ మస్కారా. అండ్ ఇది వచ్చేసి ఫేస్ షాప్ నుంచి ఒక క్రీమ్ అన్నమాట. ఇది దీని రివ్యూస్ చాలా బాగున్నాయి. సో తనని కూడా ట్రై చేయం, ఇది వాళ్ళకి దొరుకుతుంది బట్ నేను ఎలాగో తీసుకుంటున్నాను అని చెప్పేసి తనను కూడా తీసుకున్నాను అంతే. అండ్ ఇవన్నీ ఐ పెన్సిల్స్, అంటే కాజల్స్ అండ్ కలర్డ్ ఐ పెన్సిల్స్ అంతే. సో కాస్మెటిక్స్ ఇవి. ఇవన్నీ వచ్చేసి తనకి నేను పంపించేవి తను పర్సనల్గా తను పర్సనల్గా బుక్ చేసుకున్న క్లోదింగ్, జ్యువెలరీ అండ్ కాస్మెటిక్స్ అనమాట. సో ఇవి కాకుండా ఏంటంటే నేను ఒక డ్రెస్ పంపిస్తున్నాను. అంటే ఇదేంటంటే నేను తన కోసం తీసుకోలేదు, బట్ ఈ డ్రెస్ నాదే, బట్ తనకి చాలా నచ్చింది అని చెప్పేస్తే నేను ఇప్పుడు కుట్టించేంత టైం లేదు అండ్ ఇది నేను యూజ్ చేయలేదు ఇంకా, అంటే జస్ట్ వేసుకున్న ఫోటో దిగాను అంతే. సో ఇది కొత్తది అని చెప్పేసి ఇదే పంపించేస్తున్నాను తనకి. సో ఇది ఈ మోడల్, అంటే ఎప్పుడో వచ్చింది ఈ మోడల్ బట్ తనకి అప్పుడు కుట్టించలేదు నేను. తనకి కావాలంటే ఇదే పంపించేస్తున్నాను ఇంకా. మా ఇద్దరివి సైజెస్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కాబట్టి కొంచెం టైట్ అయినా పైన లోపల ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కాబట్టి తీసేస్తే సరిపోతుంది. సో అండ్ ఇది ఒక ఫ్లోరల్ కుర్తీ, బట్ ఈ ఫ్లోరల్లో ఇలాంటి ప్యాటర్న్ తను వేసినట్టు నాకు అనిపించలేదు. సో ఇది బాగుందని చెప్పేసి ఇది పంపిస్తున్నాను. సో అంతే, ఇవి వచ్చేసి నేను ఇప్పుడు యుఎస్కి పంపించే ప్యాకేజ్ అనమాట ఐటమ్స్.
షిప్పింగ్ చేసేటప్పుడు అంటే ప్యాకింగ్ ఎలా చేస్తారో అది కూడా వీడియో తీస్తాను మోస్ట్లీ పాజిబుల్ అయితే. అండ్ అప్పుడే వెయిట్ తెలుస్తుంది కాబట్టి నేను వెయిట్ కూడా మెన్షన్ చేస్తాను ఎంత ఎంత అయిందో వెయిట్. అంటే ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా, అంటే మీకు ఈ వీడియో ఫన్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. సో ఇవన్నీ అంతేనా 18 కేజీస్.